హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కొన్ని ఇంటి చిట్కాలను చాలా ఓపికగా పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలామంది గ్యాస్ సమస్య అనిపించగానే మార్కెట్లో దొరికే, అంటే మెడికల్ షాప్లో దొరికే మందులను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే వామును తీసుకుంటే సరిపోతుంది. వాములో విటమిన్లు, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. వామును పావు స్పూన్ మోతాదులో తీసుకుని నమిలి మింగితే సరిపోతుంది. లేదంటే వామును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు. ఇక జీలకర్ర కూడా గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జీలకర్రలో ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేయటంలో సహాయపడతాయి. అంతేకాకుండా అదనంగా ఏర్పడిన గ్యాస్, అంటే వాయువును తగ్గిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. లేదంటే పావు స్పూన్ మోతాదులో జీలకర్ర తీసుకుని నమిలి మింగినా సరిపోతుంది. వాము, జీలకర్ర, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా గ్యాస్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక మన వంటింట్లో ఉన్న మరొక ఔషధం ధనియాలు. ధనియాలు కూడా కడుపులో యాసిడ్ నియంత్రణకు చాలా బాగా సహాయపడతాయి. ధనియాలను తీసుకుంటే తక్షణమే గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ధనియాలను ఎండబెట్టి వేగించి పొడి తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదంటే నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ధనియాలు వికారం, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఇక ప్రతిరోజు మనం పాలు తాగుతూ ఉంటాం. పాలలో ఉన్న లక్షణాలు గ్యాస్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే వేడిగా ఉన్న పాలు కాకుండా చల్లగా ఉన్న పాలు తాగితే మంచిది. దీనివల్ల కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం, గుండె మంట వంటివి తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే పాలల్లో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ను న్యూట్రలైజ్ చేస్తుంది. ఇక తేనె. తేనె కూడా గ్యాస్ సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. గ్యాస్ సమస్యగా ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనెను తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. లేదంటే నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవచ్చు. అలాగే తేనెలో దాల్చినచెక్క పొడి కలిపి భోజనం చేయటానికి పావు గంట ముందు తీసుకోవచ్చు. తేనెను ఏ విధంగా తీసుకున్నా గ్యాస్ సమస్యకు మంచి పరిష్కారంగా ఉంటుంది. మనం చెప్పుకున్న తేనె, పాలు, ధనియాలు, వాము, జీలకర్ర, ఇవన్నీ గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఐదింటిని వాడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఒక ఇంగ్రీడియంట్ తీసుకుని దాన్ని వాడితే సరిపోతుంది. గ్యాస్ సమస్య తక్షణం ఉపశమనం లభించడానికి ఇప్పుడు చెప్పిన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే గ్యాస్ సమస్య తగ్గడమే కాకుండా కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు మాత్రమే గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల గ్యాస్ సమస్య వచ్చినప్పుడు మనం ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.